నీ వాక్యము జీవ వాక్యము, మా పాదములకు వెలుగాయను నాయనా. ఇంట్లో ఉన్నవారు మన్నైపోయేసరికి గూడు చెదిరిపోయిన పక్షులాగా చిన్న చిన్న పిచ్చుకలు విలవిలలాడుస్తున్నప్పుడు అమ్మ ఎక్కడా, నాన్న ఎక్కడా, మన ఇంటి యజమానుడు ఏమైపోయాడు, మన పరిస్థితి ఇలా మారిపోయినా కలలు కూడా అనుకోలేదు కదా అలా జరుగుతుందని. అయితే దేవుడు మన భుజం తట్టాడు, నేనున్నాను, నేనున్నాను నీతో, యుగ సమాప్తి వరకు నీకున్నాను అని మమ్మల్ని కౌగలించుకున్నావు నానా. మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని ఎత్తుకొని ముద్దాడావు. ఎవరు చూపని ప్రేమ మీరు మా కొరకు చూపించారు, అదే మీ శాశ్వతమైన ప్రేమ. ఏం చెల్లించగలం? వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఓదార్చి మాకు ఇవ్వబోతున్న నూతన కృప తిరిగి మాకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతిస్తున్నాం తండ్రి, ఆమెన్. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 25:8-9 దబుకాపైజా చాప్టర్ 25:8-9 చదువుకుందాం. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగునా జరుగును అని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగు అందరు. అమ్మ చాలు. ఆ దినమున జనులు ఇలాగా అందరు. ఎలాగా అందరు? ఆ దినము ఏ దినము? ఆ దినము దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి చెదిరిపోయిన గూటిని తల్లి పక్షి తిరిగి ఏ విధంగా సవరించి కట్టిన విధముగా, చెదిరిపోయిన కుటుంబాన్ని తండ్రి ఏ విధంగా సమకూర్చి కట్టిన విధానముగా, దూరమైపోయిన కుటుంబాలను ప్రభువారు ఏ విధంగా దగ్గరకు తీస్తాడో ప్రిలారా, అలాగనే అనాది కాలములోనే జరిగింది. అందుకే ఆయన అన్నాడు, ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క ఆదరణ ప్రభువారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఎలాంటిదనగా, ప్రతివాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువులను తుడిచివేస్తాడట. తుడుస్తాడు అంటే ఆయన చేయి పట్టి తన వ్రేళ్లతో మన కన్నీరంతా తుడుస్తాడట. ఆయన ఇంత గొప్ప దేవుడు, ఈ పాపి అయినటువంటి మనిషిని యొక్క ముఖం మీద చేయిబెట్టుటమా? అవును, ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు మానవుని అలా చేస్తాడు. ఆ దినమున అన్నాడు యేసయ్య. ఏ దినము ఈ దినము? ఎక్కడి నుండి వచ్చింది ఈ దినము? అవును పిల్లారా, ఆ దినము మన పితరార్థులతో మాట్లాడిన దేవుడు. అది హెబ్రిలకు రాసిన పత్రిక 1:1 పూర్వకాలమున మన పితరార్థులతో మాట్లాడిన దేవుడు, నానా సమయములో నానా పరిస్థితుల్లో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతములందు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుచున్నాడు, మనతో ముచ్చటిస్తున్నాడు. అందువలన ఈ దినము ఆ దినాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ దినము చెప్పాలి, ఈ దినము ఆ దినాన్ని గురించి మాట్లాడుకుందాం. ఏ దినమైతే చెదిరిపోయిందో, ఏ దినమైతే దూరమైపోయిందో, ఏ దినమైతే మనం ఎప్పుడు ఎరగలేదో, ఏ దినమైతే మనం అనుకోలేదో, ఆ దినాన్ని గురించి మాట్లాడుచున్నాడు. మొదటి మాట 9వచనంలో, ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు
మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదుము. మానవునికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనగా, రక్షణ అనేది చాలా పునాది లాంటిది. ఒక వ్యక్తి కనిపించని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కనిపించే ఈ వ్యక్తికి దేవుని యొక్క రక్షణ చాలా అవసరం. అందుకే జక్కయ్య పొట్టివాడే కానీ అదృష్టవంతుడు. జక్కయ్య పొట్టివాడే కానీ అదృష్టవంతుడు. ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టరు, ధనము కలిగిన వాడు, యేసును చూడాలని పరిగెత్తాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు వారు జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు, సంబోధించాడు, మాట్లాడాడు. జక్కయ్య, మీ ఇంటికి నేను రావాలన్నాడు. అందుకే నేను వచ్చాను ప్రభు అన్నాడు. ఆ మాట అనగానే ప్రజలందరూ జక్కయ్య, యేసే ఇద్దరు చేతుల్లో చేతులు కలిపి యేసుప్రభు వారు పొట్టేని మీద చేయి వేసి ఇంటికి తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ సనుగుతున్నారు, కానీ జక్కయ్యకు ఆ దినం జ్ఞాపకం వచ్చేసింది. ఏ దినం జ్ఞాపకం వచ్చిందనగా, యేసయ్య చెట్టు, యేసయ్యను చుట్టానికి ఆయన చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు దేవుడు మాట్లాడిన దినం జ్ఞాపకం వచ్చేసింది. నేను మీ ఇంటికి రావాలని చెప్పాడు, ఆ దినము జ్ఞాపకం వచ్చేసింది. నిన్ను దేవుడు పిలిచిన దినము చాలా గొప్పది. నువ్వు పడిపోయినప్పుడు యేసయ్య నిన్ను పిలిచాడు గనుక, నీకు ఉచితమైన రక్షణ ఇచ్చాడు గనుక ఆ దినము చాలా గొప్పది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా యేసయ్య? చాలా గొప్ప మాట అన్నాడు. 19 లూకాస్ వార్త 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. అనగా దేవుడు ఎటువంటి వాడు అనగా, రక్షణనిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అనగా, అలనాడు జక్కయ్యకి ఇచ్చాడు. ఇంకా జక్కయ్య రిమైనింగ్ దినములు అనగా బ్రతికిన దినములు, శేష జీవితం అంతా కూడా ఏ దినానికి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? ఏ దినానికి జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? ఆ దినానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినము రక్షణ అనేది, జక్కయ్యను యేసయ్యను చుట్టానికి చెట్టు ఎక్కాడు, కానీ ఆయన ఎక్కిన చెట్టు ఎంతవరకు పెరిగిందనగా పరలోక రాజ్యం వరకు పెరిగింది అది. అందుకే జక్కయ్య ఎత్తుగా ఉండాలని ఆశపడ్డాడు. ఆయన ఎత్తు అనేటువంటి ఆశ ఆయన్ను మానవులు ఇంతవరకు అనగా బ్రతికిన వారు ఇప్పుడు చూడని పరలోక రాజ్యాన్ని, చనిపోయిన దైవభక్తులు చూశారు, వెళ్ళిపోయి ప్రభువులో ఉన్నారు, అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు జక్కయ్య. దేవుని బిడ్డారా, మనందరికీ ఒక గొప్ప సైంటిస్ట్ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. ఏమన్నాడు అనగా, ఆయన బైబుల్ చదువుతున్నప్పుడు, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. యెషయా గ్రంథం 45:22 నా వైపు చూసి ఏం చూడమన్నాడు ఆయన? రక్షణ. అనగా మానవునికి ఏం కావాలి అనగా, ఇక్కడ మూసిన కళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ దినాన్ని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఏ దినము? యేసయ్య నన్ను మొట్టమొదట మాట్లాడిన దినం. చర్చిలో నాతో మాట్లాడలేదు, కానీ రోడ్డు మీద నేను శవమై ఉన్నప్పుడు నన్ను నాతో మాట్లాడాడు యేసయ్య. లారీ బాసు మధ్యన చచ్చిపోయాను నేను. ఆర్టీసీ బస్సు డోర్ ఊడి వచ్చి నా తల మీద పడింది. నేను అక్కడ పిచ్చలైపోయాను. 45 నిమిషాలు నా డెడ్ బాడీ ఏంటి రోడ్డు మీద ఉన్నది. అందరు దూరం ఉన్నారు, నా కౌగిట్లు, నా భార్య దూరంగా ఉంది, పిల్లలు దూరంగా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. బిడ్డేస్తే రాని 20 రోజుల పాప కుమారుడు, 1.5 ఇయర్ ప్రసన్న. అందరు దూరం అయిపోయారు. అయితే నన్ను కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 46 నిమిషములు నాతో మాట్లాడాడు, నా పేరు పెట్టి పిలిచాడు. నా కుమారుడు ప్రభాకరరావు, భయపడవద్దు, నా కుడిహస్తముతో నిన్ను పట్టుకొని లేపుతున్నానన్నాడు. ఆ మాట మాట్లాడగానే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆరంభమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఇప్పుడు నేను భూదిగంతముల నివాసులారా నా వైపు చూడమని ఆయన చెప్పిన విధముగా, ఇప్పుడు భూదిగంతముల వరకు వెళ్ళి నేను సువార్త చెప్పటమే నా ఆశ, ప్రభువును గణపరచటమే నా ఆశ. నేను నా కుటుంబం యెహోవాను సేవించదమని, ఎంతోమంది నశించి నరకానికి పోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలని మేము మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు ఎంత పెద్దవారైనా, ఎంత గొప్ప చదువుకున్న వారైనా, వారి ఏ రంగములున్నా కానీ, ఎక్కడున్నా కానీ, అపోస్తులు పౌలు వలె పని చేయాలి. దేవుడు కని కష్టము, నష్టము, దుఃఖము, ఏడుపు, కన్నీరు బాధలో ఉన్నటువంటి బిడ్డల కొరకు వెళ్ళి భయపడవద్దు, యేసయ్య మీ కన్నీరును తుడుస్తాడు.
మీ ముఖం మీద ఉన్నటువంటి కన్య ఆ యొక్క బాష్ప కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడు యేసయ్యా అనేదే మేము మా పిల్లలకు బోధిస్తాం. ఇందులో ఏముందో తెలుసా, ఒక ఆత్మను రక్షించుకున్నాడంటే ఆ కుమారుడు ఆ కూతురు పరలోక రాజ్యంలో వారికి ఏమి దొరుకుతుంది అనగా షబాష్, బల నమ్మకమైన మంచి దాసుడా. ఒక పాస్టర్ని చెప్పలేదు, ఒక ఎవరికైనా చెప్పలేదు ఆ మాట, ఒక దాసునికి చెప్పాడు. ఎవరైనా కానీ దేవుని పని చేస్తే వారు దేవునికి దాసులు. అనగా దాసుడు అంటే అని ఎవరు అనగా స్వతంత్రము లేనివాడు. ఎవరి ఆధ్వర్యంలో ఉంటారు అనగా దేవుని ఆధ్వర్యంలో ఉంటాడు. దేవుడు ఆయనకు అధికారిగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న అధికారి కొన్నాళ్ళ వరకు మనతో ఉండొచ్చు, కానీ దేవుని ఆధ్వర్యంలో ఉన్న వ్యక్తి అన్నిటికి మీద ఆయన ఏం కలిగి ఉంటాడు తెలుసా, దండము అనగా దండము దుడ్డు కర్ర ఆయన చేతికి ఇస్తాడు. అందుకే రాజైన దావీదు దాన్ని గుర్తెరిగి నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకనగా నీ దండము నీ దుడ్డు కర్ర నన్ను ఏం చేసిందండి ఆదరిస్తుంది. అందువలన దేవుని బిడ్డలంటే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో దేవునికి స్తోత్రాలు. మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, ఉద్యోగం అందరికీ దొరకదు. మీరు అదృష్టవంతులు ఈ భూమి మీద, కృప పొందిన వారి భూమి మీద. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ నిరాశ నిస్పృహలో ఉన్న వారిని యేసుప్రభు వారు ఏ విధంగా వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచాడో మనము అటువంటి కార్యములు చేసినప్పుడు ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళాడో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వారి సంభాషణ ఎలా ఉంటుందనగా, ఓ ప్రభువా నేను ఎవరి వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్నట్లయితే వారికి నేను ఎంత ఇస్తానన్నాడు. టీవీ చూసుకుంటా ఇంట్లో, తింటము తిరగటము తింటము తిరగటము. ఏం చేశారు బైబిల్ చదివి? ఏంటి బైబిల్ చదువుకున్నారు ఇంట్లో ఉండి? ఊరికి మాటలు, వారికి వీరికి ఫోన్ చేసాం, ఎట్లా ఉండవు, బాగుండవా, అన్నం తిన్నావా, ఎంత తిన్నావు, ఏం తిన్నావు, ఏం చేసుకున్నావు, ఇదేనా? ఈ కరోనా సందర్భంలో చాలామంది బైబిల్ స్టూడెంట్స్ బాగా బైబిల్ చదువుతున్నారు. దేవా స్తోత్రాలు ప్రభువా, మంచిగా అవకాశం ఇచ్చావు నాయన. మీరు బాగా చదువుతారు నాకు తెలుసు బైబుల్, అందుకే మీరు అడగగానే చెప్పారు నాకు మీరు. ఏండి మీరు అడగగానే చెప్పారు నాకు మీరు. లూకాసువార్త 19 అధ్యాయం కింది వచనాలను మీరు చూసినప్పుడు, ఎప్పుడైతే జక్క ఇంటికి వచ్చాడో ఏమన్నాడండి, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని, ఓ ప్రభువా నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్నట్లయితే వారికి ఏమిస్తానమ్మా. ఇప్పుడు బైబుల్ జ్ఞాపకం వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పరు మీరు? ఏమ్మా దేవునికి స్తోత్రాలు. నిన్న చాలామంది అడిగారు, పాస్టర్ గారు ఎన్ని గంటలకు ప్రార్థన, అబ్బా ఎంత మంచి బుద్ధి పుట్టింది ఆయన నీకు. ఎస్ పిల్లారా, ఆశ కలిగిన ప్రాణాలను ప్రభువారు తృప్తిపరుస్తాడు. 4 అంతలు ఇస్తానన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా, పేదలకు ఏమి ఇస్తానన్నాడు, 2 అంతలు ఇస్తానన్నాడు. ఇంకేమి దాని దగ్గర ఏం లేదు, మొత్తం ఇచ్చేసాడు. ఏముందంటే నేను బాకీ అన్నాడు ఎస్ఏ దగ్గర. నేను కూడా బాకీ ఉన్నా, చాలా బాకీ ఉన్నా, మనుషులకు ఎవరికి బాకీ లేను నేను. హల్లెలూయా, నేను ఏసయ్యకు బాకీ ఉన్నాను. మీరు ఎవరికి బాకీ ఉన్నారు? ఏ అప్పుల సమస్యలు చచ్చిపోతున్నారు చాలామంది. నీకేం తెలుసు, నాకు తెలుసు ఆ కథ. బట్ దేవునికి స్తోత్రాలు, దేవుడు నాకు అప్పులు లేకుండా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఎందుకనగా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము, ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము, నిలిచి ఉన్నున్న పందెములో నిలిచి ముందున్న పందెములో ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా. ప్రభువా నువ్వు నన్ను ఆవరించావు కనుక నేను నీకే దాసుని. ప్రైతలాడు, మీరు ఎవరికి దాసులు అడుగుతున్నాను ఊరికే నాయన. మీరు ఎవరికి దాసులు, ఎవరికి దాసులు బాబు? ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఎస్సయ్యా నిన్ను అప్పుడప్పుడు కొడతాడు, కొట్టాలనే వద్దా. అమ్మ మీ పిల్లల్ని మీరు ఎప్పుడన్నా కొట్టారా లేదా?
మీరు చెప్పనే చెప్ప తల పిల్లగా తలలకు అడుగుతున్నాను. పోనీ అంత ప్రేమ ఉన్నా కానీ ఉత్తదన్న నాయన బెల్ట్ తీసుకొని కిందేచాడు, వాడు ఎగురుతుంటాడు ఎగురుతుంటాడు. కొట్టినారా లేదా, కొట్టారా లేదా మీ పిల్లలను? అరే మీరు కొట్టించుకున్నారా అమ్మలతో లేదా నాయనత? అమ్మ నన్ను కొట్టింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొట్టించుకున్న బిడ్డలు కొట్టని కొట్టిన వారే తల్లులు. అట్లా లేకపోతే మీరు తల్లులు కాదు, వారి పిల్లలు కాదు. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా, ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా విసుకనే సాగుమా నేస్తమా, విసుకనే సాగుమా. వాక్యం చెప్తున్నప్పుడు నీ ఇంటికాడ ప్రార్థన చేసుకోవాలి. అద్దం చూసుకొని వచ్చారు కదా ఈ దినం, అద్దం చూడకుండా ఎవరైనా వచ్చారా? అద్దం సున్నేలేదు. బా దేవునికి స్తోత్రాలు అబ్బా. అంటే మీ యొక్క మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కట్టుకున్న బట్టల మీద, మీరు దూకున్న తల మీద, తలకు మీ వెంట్రుకలు చాలా కాన్ఫిడెంట్. దేవుడికి మిమ్మల్ని దించును గాక. ఎస్, చూసుకున్న వాళ్ళు చూడని వాళ్ళు కూడా ప్రభువా వాక్యముతో నాతో మాట్లాడు ప్రభువా. అది నీ యొక్క నిజమైనటువంటి తండ్రికి నీకున్నటువంటి ప్రేమ. ఒక నిజమైన తండ్రి, ఒక నిజమైన కుమారుడు ఎవరు అనగా నాతో మాట్లాడాలి ప్రభువా అన్నవారే నిజమైనటువంటి పిల్లలు. ఒక భర్త భార్యతో మాట్లాడలేదు అనుకో, భార్య భర్తతో మాట్లాడలేదు అనుకో, వారి సంసారం జరుగుతుందే? జరుగుతుందే? నువ్వు ఇరుకోమంటే వాడు బరికొమ్మంటాడు, వాడు బరికొమ్మంటే ఇరుకోమంటాడు. అది బరేది కాదు, ఇది ఇరిది కాదు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు జక్కయ్య, జ్ఞాపకం చేసుకున్నాడు గనుకని అంటున్నాడు, ఓ ప్రభువా నాకు నీ ఏమిచ్చావనగా చెట్టు మీద అనగా రక్షణ ఇచ్చావు. ఏమిచ్చావు? రక్షణ ఇచ్చాడు. అది ఎవరు ఇవ్వలేదు దేవుని బిళ్ళారా. ఆ రక్షణ నాకు ఇచ్చాడు గనక, మనకిచ్చాడు గనక, ఇప్పుడు దేవుని యొక్క సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించిందంట. ఇక్కడ మనం ఉంటున్నామంటే దేవుని యొక్క సాక్షి సమూహం అంతా ఆవరించింది గనక మనము మామూలు వ్యక్తులం కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారి అని ఆరాధనలో మనం విన్నాం. అందువలన ఆ దినాన్ని జక్కయ్య జ్ఞాపకం చేసుకొని ఇతడును అబ్రహాము కుమారుడే, అందువలన నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? ఒక కేజీ బంగారము రక్షణ వచ్చింది. కేజీ బంగారం ఇంట్లో ఉండదంటే నిద్ర వచ్చేది చాలా కష్టం. అందుకని అదంతా లేకుండా చేయటానికి దేవుడు కొంచెం కొంచెమే నీకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి ఆమెన్. ఈ ఉన్నదాన్ని కాసుకోవటమే కష్టమైపోయింది. అది ఆడబెట్టిన, ఇది ఆడబెట్టిన, అప్పుడు ఎక్కడ పెట్టింది అది అని. అందువల్ల యేసు ప్రభు వారు అంటాడు, నీకు అందుకనే నీకు బాగా నిద్ర రావాలంటే, నీకు బాగా మంచిగా ఉండాలంటే నీకు ఎంత కావాలనో అంతే ఇస్తాను. అందును బట్టి నువ్వేం భయపడవద్దు. నీకేం కావాలనో, ఏ సమయంలో ఏది అవసరమో నేను నీకు తెచ్చి ఇస్తాను. ఎందుకనగా నీవు నా మీద ఆధారపడ్డావు. ఆమెన్. రండి 26వ అధ్యాయం మొదటి వచనం, దబుక్కాపు ఐజయా చాప్టర్ 26 చదవండి. మీరు బైబిల్ ఉన్నవారు చూసుకోండి. ఎస్, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణము ఒకటి మనకు ఉన్నది, రక్షణ దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించి ఉన్నాడు. చూడండి, ఆ దినము. ఏ దినం ఇది? ఓ, ఆ దినము. ఆ దినము కొందరికి జ్ఞాపకం ఉండాలి తప్పకుండా. కొన్ని మంచి మంచి ఇన్సిడెంట్లు ఉంటాయండి, అవి మర్చిపోయే దినాలు కాదు. బ్రదర్ సిస్టర్ అమ్మ, మీకు మంచి జ్ఞాపకమైన ఆత్మీయమైన జీవితాన్ని, అన్నాదమ్ముల యొక్క బంధత్వంలో, భార్యాభర్తల యొక్క బంధత్వంలో, దేవునికి నీకున్నటువంటి సన్నిహిత సంబంధ దినాన్ని ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. ఎన్నో స్వరాలు నేను విన్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడిన 3 పర్యాయాలు నా జీవితంలో ప్రభువారు మాట్లాడాడు. ఒక స్నేహితుడు మాట్లాడినట్టు నాతో మాట్లాడాడు ప్రభువారు. ఆ స్వరము నేను మరవలేకపోతున్నాను. ఆయన స్వరం చాలా గొప్పది, ప్రేమగల స్వరము, ఆదరించి ధైర్యపరిచే స్వరము, కన్నీటి బాష్ప బిందులను తుడిచే స్వరము, అవసరతలు అక్కర్లు తీర్చే స్వరము, రోగులను స్వస్థపరిచే స్వరము. గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు యూదా ఎవరు? యాకోబు కుమారుడు. యూదా అనగా స్తుతి, యూదాగోత్రపు సింహము. ఈ స్తుతి అంటే ఆయనకి ఏం చేశాడు? పాటలు పెట్టాడు. నువ్వు పాట పాడాలని ఆయన అన్నాడు. పాటలు పాడుతుంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మానవుని జీవితంలో ఉంటుంది.
పాటలు పాడేటప్పుడు మనల్ని మనం మర్చిపోతుంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందువలన ఎక్కువ మీరు ఇంట్లో ఏం పాడాలి చెప్పాలి. మీరు పాటలు పాడుతుంటే పాటలు పాడే రాజ్యానికి వెళ్తారు. ఆమెన్. పాటలు పాడే రాజ్యం ఎక్కడుంది చెప్పండి. కరెక్ట్గా స్తుతులు ఎక్కడుంటాయండి. ఇది పరలోక రాజ్యంలో ఉన్నది, కిందికి వచ్చేసింది అంతే. దేవుడు తెచ్చాడు తన కృపచేత. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు సమయం ఉన్నప్పుడు, సమయం ముందు అసమయం ముందు దేవుని స్తుతించే బిడ్డ ఎలా ఉండాలనగా, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణము మనకు ఒకటి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన మనకు నియమించాడు. ఎప్పుడైతే యూదా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో మనకు దేవుడు ఏం చేశాడనగా, ప్రాకారము కట్టాడు, చుట్టూ కాంపౌండ్ కట్టాడు. శత్రులు బయట ఉన్నప్పుడు కూడా ప్రభువు మనల్ని ఏం చేస్తాడనగా, ఆయన ప్రాకారముగా కాంపౌండ్గా ప్రభువారు మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నా ప్రియులు నిద్రిస్తుంటుండగా వారికి నేను తెచ్చి ఇచ్చేదని అన్నాడు యేసయ్య. ఆమెన్. దేవా నిజమే, మేము పాటలు పాడే బిడ్డలుగా మీరు మమ్మల్ని చేశారు తండ్రి. మేము ఎల్లప్పుడు తండ్రి మీ యందు ఆనందిస్తాము అనే దృక్పథం మనకు ఉండాలి. ఏదేని తోటలో ఆదామవులు పాటలు పాడలేదు. వారికి ఇచ్చిన పెద్ద రోగం ఏంటంటే పాటలు పాడలేదు వాళ్ళు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. వారు పాటలు పాడలేదు కనుక సైతాండ్ వచ్చేసి ఇలిగిన పాటలు పాడుతుంటే ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఇరుకోగొడలు ఏమైపోయాయండి, ఏమైపోయినాయండి, ఉరికోగొడలు కూలిపోయాయి. స్తుతి లేని ఇంట్లో ఏమైపోయింది తెలుసా, సైతాండ్ వచ్చేసాడు. ఏ గురంలో స్తుతి ఉంటుందో దేవుణ్ణి కనపరచండి. చిన్న చిన్న పిల్లలు చాలా సంతోషం, ఎక్కడికి కారులు వెళ్తున్నా కానీ పాటలు పెట్టుకుంటారు, దేవుని పాటలు పెట్టుకుంటారు. ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు పాటలు వింటుంటారు. దేవునికి మహిమ. దేవుని బిడ్డారా, నువ్వు ఎప్పుడు దేవుని పాటలు వింటూ ఉండు. జక్కయ్య జీవితంలో ఏం జరిగింది, రక్షకుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన స్తుతించాడు. ఇప్పుడు ఇతనికి రక్షణ అంటుంటే ప్రాకారం వచ్చేసింది. అందువలన దేవుడు అంటున్నాడు, ఓ యూదా నువ్వు యూదవగినైతే ఆశీర్వాదిస్తున్నాడు. ఎవరు ఆశీర్వాదించాడు? తన తండ్రి అయిన యాకోబు ఆశీర్వాదించాడు. అధికరణం 49 దగ్గరికి ఒకసారి రండి. 49:8 వచ్చినం దబ్బుకాపు జెనసిస్ చాప్టర్ 49:8-9 చూడండి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మీద మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదురు. ఆమెన్. స్తుతి ఎప్పుడు పాట, దేవుని మాట, దేవుని సువార్త, దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభువా సాయం చేయి తండ్రి. ఈ కరోనాలో నీ కరుణ మాకు కావాలా ప్రభువా. ఆమెన్. ఈ కరోనాలో మీ కరుణా హస్తము మా మీద ఉండాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ఈ భారతదేశంలో ఉన్న మనము బబులోను పట్టణంలో దానియేలు ఉన్నట్టుగా మనం ఉండాలి. బబులోను పట్టణంలో దానియేలు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఎవరు చెప్పగలరా? దానియేలు గ్రంథం దగ్గరికి వస్తారు. దానియేలు గ్రంథంలో బబులోను పట్టణంలో దానియేలు ఎలా ఉన్నాడనగా, మంచి ప్రార్థన పరుడుగా జీవించాడు. బబులోను పట్టణాన్ని కదిలించాడు. ఈ భారతదేశంలో ఉన్న నీవు నేను రండి, దానియేలు గ్రంథము 9:18 దబ్బుకాప్ దానియేలు, నీ గొప్ప కనికరమును బట్టి మేము మిమ్మల్ని ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుట లేదు. మన స్వనీతి, మన సొంత నీతి, సొంత భక్తి పని చెయ్యదు అని అర్థం. అయితే దేవుని యొక్క గొప్ప కనికరము మన మీద హెచ్చుగా ఉంది. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. చూసావా, దేశము కొరకు, బబులోను పట్టణము కొరకు ప్రార్థిస్తున్నాడు యవనస్తుడైనటువంటి దానియేలు గారు. దానియేలును మనం చూడాలి. చూడాలనే వద్దా? దానియేలును చూడాలి లేదా? మరి ఎక్కడ పోతే దొరుకుతాడు ఆయన? ఎక్కడికి వెళ్తే దొరుకుతాడు చెప్పండి. మీరు గట్టిగా చెప్తే కదా. ఓకే ఎస్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్, పరలోకంలో ఉన్నాడా ఆయన, నరకంలో ఉన్నాడా? మరి పరలోకం ఆయన చూడాలంటే, ఆ మనిషిని చూడాలంటే, ఇప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వారు వచ్చారంటే ఆయన చూడటానికి వెళ్తారు. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దానియేలు దేశము కొరకు ఎలా ప్రార్థన చేశాడో దేవుని బిడ్డలంటే మనము మన భారతదేశము కొరకు తరచుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడే
యూదా నీవు కొదమ సింహమయ్యా అంటాడు 9వ వచనంలో. ఇక్కడ దేశం కొరకు ప్రాధేయపడుతున్నాడు. దానియేలు బబులోను పట్టణంలో ఉన్నాడు. దేవుడు ఆయనకు ఊదారంగు వస్త్రాలు ధరించి ఉన్నతమైన స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడైన యెహోవా అనేక పర్యాయములు ఆయన యొక్క పత్తిని ఓర్చుకోలేక ఆయనను సింహబోనులో వేశారు. కానీ దానియేలుకు సింహాలు ఏమైపోయాయండి? స్నేహితులైపోయాయి. సింహాలు ఏమైపోయాయండి? స్నేహితులైపోయాయి. రాత్రంతా సింహాలు దానియేలతో మాట్లాడుతున్నాయి. దానియేలు, మిమ్మల్ని చుట్టానికి మేము వచ్చాము. ఈ భూమి మీద నువ్వు చాలా మంచివాడి అంట. నిన్ను గురించి విన్నాము, చాలామంది మా బోన్లోకి వచ్చారు కానీ వారిని అక్కడనే పిప్పి చేసి పెట్టాము. కానీ నువ్వు వచ్చావు, నిన్ను చూడటానికి మేము వచ్చావని రాత్రంతా దానియేలు దగ్గర మోకరించి ఒంటిలు కదా మోకరించినట్టుగా దానియేలతో వాళ్ళు కలిసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారేసరికి ఎవడి రాజు వచ్చేసాడు. దానియేలు అని బుంగరపోయిన స్వరంతో, దానియేలు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా? నీవు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్నేం చేశాడండి? ఈ సింహం బోన్లో నిన్ను రక్షించగలిగాడు. ఎప్పుడైతే మరలా తిరిగి దానియేలును ప్రక్కకు వచ్చిన తర్వాత ఎవరైతే దానియేలు మీద అపరాధం వేశారో, నేరాపణ చేశారో వారిని వేస్తే వారి భార్య పిల్లలను మొత్తాన్ని కూడా ఏం చేసేయండి, నమిలి చూర్ణం చేసేయి ఆ యొక్క ఆ సింహాలు. దేవుడు నీకు రక్షణ అనేటువంటి ప్రాకారం పెట్టాడు. దేవుడు నీకు నాకు మనకు రక్షణ అనేటువంటి ప్రాకారం పెట్టాడు. గనుకనే అనేక పర్యాయాలు శత్రువులు, అనేక పర్యాయాలు మరణము, అనేక పర్యాయము వైరస్, అనేక పర్యాలు మనకు తెలియకుండానే అనేక పర్యాయాలు వైరస్ వచ్చి దాటిపోయింది మన దగ్గరకు. వచ్చిపోయిందా లేదా? ఒక ఆయన నిన్న వెళ్ళాను, నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే నేను దూరంగా కూర్చున్నాను. ఇంకొక ఆయన అక్కడ దూరంగా కూర్చుంటే ఇంకొక ఆయన, సార్ ఇద్దరు బయట, మీరు బగల్ మీద బయట అంటాడే, బగల్ మీద కిసిలే బయటనా భాయ్, నేను కూర్చున్నా నీతో మాట్లాడుతున్నా. ఏ కూర్చున్నా యువత, ఏమి అది ఏం కాదంట, అది ఎందుకు ఏం కాదు. అందుకే దేవుడు అంటాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అయితే మనం కూడా జాగ్రత్తగా కూడా చూసుకోవాలనేది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యూదాలో ఏం జరిగింది? స్తుతి జరిగింది. యూదాలో స్తుతి జరగటం వలన స్తుతి ఏం జరిగింది? ఎరికో గోడలను ఏం చేసిందండి? కూల్చివేసింది. పరలోక రాజ్యంలో కూడా ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పరలోక రాజ్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, భూమి మీద ఉన్న ఆ దినమున దేవుడు నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక దైవజనుని ద్వారా నాకేమిచ్చాడు? ఆయన రక్షణ అనేటువంటి బాప్తిసం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనమందరం కూడా మన మనస్సు ప్రభు మీద నిలిపినప్పుడు ప్రభువారు మన హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు. మనం ఏ తలంపులో ఉంటామో ఏసేకు అన్నీ బాగా అన్నీ తెలుసేసేకు. నేను ఏ తలంపులతో వాక్యం చెప్తున్నాను, మీరు ఏ తలంపుతో వాక్యం వింటున్నారు, దేని గురించి వింటున్నారు, ఎందుకు వింటున్నారు అనేది ప్రభువారు మీకు ఐహిక జ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న మనము చూడండి, ఆ దినాన్ని గురించి యూదా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు యూదా గోత్ర సింహముగా మార్చబడ్డాడు. ఆ దినము చాలా గొప్పదైన దినం. మూడవ మాట ధ్యానించుకుందాం, రండి రండి. 27వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొను. ఆమెన్. ఏంటిది ఆ ఖడ్గం? మీ ఇంట్లో ఉందా? మన ఇంట్లో ఉందా ఖడ్గం? లేదా? ఎస్, సోదరి అంటుంది, ఈ బైబిలే ఖడ్గం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఎదిరించుటకు మన జ్ఞానం సరిపడదు. సైతాన్ని ఎదిరించుటకు మన జ్ఞానం సరిపడదు. కానీ ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండి, ఈ బైబిల్ ఉన్న వాక్యం మనం ధ్యానిస్తూ, పరిశుద్ధులైన యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా జీవించినట్లు మనము పరిశుద్ధులుగా జీవిస్తే ఈ లోకాన్ని మనం సునాయాసంగా జయించవచ్చు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారు మీ రెండు చేతుల పైకెత్తి, ఈ వాక్యాన్ని, ఇది నమ్మదగినది. ప్రిలారా, అందువలన ఈ లోకములు ఉన్నటువంటి ఈ సైతాన్ను, ఈ పరిస్థితులను జయించుటకు మన చేత కాదు, అది ఎవరి చేతనవుతుందనగా వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము కంటే, అమ్మా, వాడిగల ఖడ్గము వాక్యము. ఈ వాక్యం అనేటువంటి శక్తి మనను ఆవరించినప్పుడు, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొను, తీవ్ర సర్పమైన మకరమును
మకరమును మకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును ఆయన సంహరించును. చూసావా, ఒక విధమైనటువంటి ఏమండి ఇది, ఒక సర్పం అనమాట. సముద్రాల్లో ఆయా పర్యాలలో సర్ప జాతికి చెందినటువంటి ముసలికి సంబంధించినటువంటి ఒక విధమైనటువంటి జంతువు మానవులను పట్టుకుంటే అక్కడికి రక్తమును పీల్చివేస్తుందంట. భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటిలో కూడా సర్పము చాలా యుక్తి గలదట. ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఈ భూజంతువులన్నిటి మీద ఆ సర్పానికి ఆనాది కాలములో మరి దానికి అది ఎగిరిపోయి లేక పరిగెత్తే కాళ్ళు కూడా ఉన్నాయి దానికి. కానీ దేవుని శాపము దానికి వచ్చినప్పుడు అది నేల మీద ప్రాకవలసి వచ్చేసింది. ఇక మీదట నీవు నేల మన్ను తిందువు, నువ్వు నేలను ప్రాకుదువు అంటే అయితే అంతకుముందు ఏం చేసింది, అది ఎగిరిపోయేదిగా ఇచ్చి అది పరిగెత్తుకొని వచ్చి ఆ చెట్టు మీద వాలినట్టుగా చూసి అవ్వతో మాట్లాడి వారి జీవితాన్ని భంగం చేసినట్టుగా చూస్తుంటున్నాం. దేవుడు దాని కాళ్ళు విరిచేసాడు. దాని కాళ్ళు విరిచేసి సర్పం యొక్క జీవితం అంతా, జీవితకాలం అంతా భూమి మీద ప్రాగుతూ తిరగాలది. తన బిడ్డల మీద పన్నాగము కలిగి తన బిడ్డలను చెరిపివేసినటువంటి తన జీవితాన్ని దేవుడు శాశ్వతంగా తన జీవితాన్ని ఏం చేశాడు తెలుసా, మన్ను తినాలా నువ్వు అని చెప్పేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమును సైతానుకు మన్ను తినిపించాడు. యేసయ్య తన మహిమతో మనల్ని నింపాడు. ఇశ్రాయేల్ ప్రజలకు మన్నాను తినిపించాడు. ఇప్పుడు మనకు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అవును, ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు రక్షణ వచ్చేసింది. ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రక్షింపబడిన వారు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొని చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. 3వ వచనం 27:3, యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని నేను కాపాడుచున్నాను. దాని అనగా వనము, ఉద్యానవనములో చిన్న చిన్న చెట్లగా మనము ఉన్నాం, మొక్కలుగా మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు విస్తారముగా ఫలించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఫలిస్తున్నప్పుడు ప్రాకారం లేకపోతే పశువులు లేక దొంగలు లేక ఏదైనా వచ్చి చెడిపే అవకాశం ఉంది వనాన్ని. ఇప్పుడు దేవుని వనములో సంగమంటి వనములో మనం నాటబడ్డాం. మన మీద సైతానికి గురి ఉంది, అయితే మన గురి యేసు ప్రభు వారి మీద ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను. తలలు ఉంచుతాం, మోకరిద్దాం. చాతున్న వారి మోకరిద్దాం. నాయనా, ఆ దినమును జక్కయ్య జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ దినమో ఆ దినం అనగా జక్కయ్యను యేసయ్య ఆ మేడి చెట్టు మీద పిలిచినటువంటి దినం చాలా గొప్పది. ఆ దినము చాలా గొప్పది. యూదాలో జనులు కీర్తన పాడుతున్నారు. ఎందుకనగా బలమైన పట్టణం మనకుంది. బలమైన పట్టణము మనకుంది. అది ఏంటి అనగా మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ప్రాకారముగా ఉన్నాడు. కష్టాల్లో, నష్టంలో, దుఃఖం, ఏడుపు, నీరు బాధలలో ఈ భయంకరమైన వైరస్ దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడాడు కదా. దేవా, నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రాలు. మాకు బురుజుగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మాకు ప్రాకారముగా ఉన్న దేవా స్తోత్రములు. ఆ దినము గట్టిదై గొప్పదై బలమైన దినము. ఆ బలమైన ఖడ్గం పట్టుకుని యేసయ్య దివారాత్రములు నిన్ను నన్ను ఒక్క నిమిషము కూడా ఆయన నిద్రించక ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యము. వాక్యముతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. వాక్యముతో దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. వాక్యముతో దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. మన ప్రభు అయిన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. మనకు రావలసిన మరణాన్ని యేసు ప్రభు వారు మృంగివేశాడు. మనలను దేవుడు స్వతంత్రులుగా చేశారు. మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉంటామో, దేవునికి బిడ్డలుగా ఉంటామో, దేవునికి పిల్లలుగా ఉంటామో, దేవుని స్వాస్థ్యమై మనం జీవిస్తామో, భయపడవద్దు. గడాంధకారపు లోయలో నీవు సంచరించినను,
ఏ అపాయమునకు నీవు భయపడవు, ఎందుకనగా నీ దండము నీ దుడ్డు కర్ర, నీ దండము నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించు. దేవానికి స్తోత్రాలు. మన జీవితాన్ని ప్రభువుకు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడిన దినం యూదా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రిని యాకోబు ఆశీర్వాదించిన దినం. ఈ దినం మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ దినాన్ని. ఎందుకనగా ఆ దినం దేవుడు గట్టిదై గొప్పదై దృఢమైనటువంటి ఖడ్గము, విరిగిపోని ఖడ్గము, వెనుదిరగని ఖడ్గము, ఓడిపోని ఖడ్గము. యెషయా మన హస్తాల్లో పరిశుద్ధ గ్రంథము, మన హృదయములో దేవుని మాటలు. మనము కౌగలించుకొని మనల్ని ఆదరించి ధైర్యపరిచేది దేవుని వాక్యము. దేవుని గణపరుచుదామా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రాలు. ప్రేమించిన దేవానికి స్తోత్రాలు. ఆ దినానికి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను దర్శించిన దినం చాలా గొప్పది. ఆ దినము నువ్వు దేవునికి జక్కయ్య ఏ విధంగా దర్శించి జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు ఆయన చెట్టు మీద ఉన్నప్పుడు, ఆ దినము చాలా గొప్పది. అదే దినమున ఇంటికి వచ్చిన దినము పండుగ చేశాడు, ఆనందించాడు. ప్రజలు ఎవరు ఏమన్నా చింత చేయలేదు. కానీ దేవుని మెప్పుకు, ఆ మెప్పుకు ఆ సంతోషిని పట్టజల్లేకపోయాడు. ప్రభువా నేను బాకీపోయాను నీకు అన్నాడు. అవును, నేను నా మట్టుకు యేసుకు చాలా బాకీ ఉన్నాను. నా జీవిత కాలం అంతా ఆయన పని చేసిన నేను రుణస్థుడనై ఉన్నాను. ఎస్, ఆ దినము చాలా గొప్పది. ఒకవేళ ఆ దినము దాటిపోయింటే ఆ దినమున నువ్వు నరకానికి వెళ్ళి ఉండేవాడివేమో. ఆ దినము మరవలేనిది. నరకములో పాపులు ఏడుస్తూ కేకలేస్తున్న దినము. అయితే ఈ దినము మనకు రాబోతున్న దినము, పరలోక రాజ్యములో యూదా ఏ విధంగా స్తుతి పాడుచున్నాడో ఆ దినము కొరకు మనం ఎదురు చూడాలి. ఆ దినము ప్రభు పరలోక రాజ్య వైభవంతో మనల్ని నింపబోతున్నాడు. అందుకే ఆ దినము గట్టిదై బలము గలదై శాశ్వతంగా ఉండే ఖడ్గము ప్రభువారు మనకిచ్చారు. ఎందుకో తెలుసా? అనుదినము నిన్ను కాస్తున్నాడు, అనుదినము నిన్ను చూస్తున్నాడు, అనుక్షణము నీరు కట్టి నీకు మేత పెట్టి నిన్ను ఆదరిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. భయపడవద్దు. నీ కన్నీటి బాష్ప బిందువులను నా స్వాస్థలతో నేను తుడుస్తాను. నీ మట్టుకు అది నీ సమస్య, అది చాలా భారమైందేమో నీకు, అది కొండలాంటి సమస్యయే కావాలి నీకు. అయితే నేను దాన్ని ఒక దినము కరిగింపజేస్తాను. ఐసు గడవలే మంచు గడవలే దీన్ని దాన్ని నేను కరిగింపజేస్తాను. నా పిల్లలు, నా పిల్లలు, నా బిడ్డలను నేను కాస్తాను, నా సమాధానం వారికి ఇస్తాను అంటున్నాడు. ఒకసారి మనం అందరం మన చేతుల పైకెత్తి అదే కోరజు మరోసారి ఆమెన్ ఆమెన్ అనుకుంటూ దేవుని స్తుతించండి. యూదా స్తుతి గోత్ర పశ్చిమ పరలోక రాజ్య వైభవం ఇది. హల్లెలూయా. ఆరాధన నీకే నయ్యా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దేవుని మహిమ ఇక్కడ సంచరిస్తుంటుండగా మనం నిశ్శబ్దములో దేవుని ఘనపరుస్తాం. జక్క ఏ విధంగా కిన్నుడైపోయాడు, యూదా యాకోబు కుమారునికి, యాకోబు ఏ విధంగా కుమారునికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. యాకోబు కంటే గొప్పవాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మీ తల మీద చేయి ఉంచి నిండార మిండార భూపరలోక ఆశీర్వాదాలు దివులతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. గట్టిదైన బలమైన గొప్పదైన ఖడ్గముని చేతిలో పెడుతున్నాడు ఆయన. దాన్ని పుచ్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు.
ఇదిను నువ్వు ఆశపడి ప్రభు సన్నిధికి వచ్చావు. నీ ఆశను దేవుడు నిరర్ధకము చేయడు, వ్యర్థము చేయడు. ఆయన మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరము వాత్సల్యత దయ సమృద్ధి కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మా ముఖములు ఎన్నడు కూడా లజ్జింపకుండా, మమ్ములను ప్రభు సమాజములో తలదింపకుండా, మమ్ములను సింహం వలె ధైర్యముగా టీవీగా ఉండే కృపను మాకు ఇచ్చారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా జక్కయ్య నాకు దాసుడయ్యాడు. ఈయన మీద ఎవరు కూడా ఇక ఏలిక లేరు, నేనే జక్కయ్య మీద పాలకునిగా ఉన్నాను. అలనాడు జక్కయ్య మీద అధికారము కలిగిన దేవుడు ఈ దినము మన మీద అధికారిగా ఉన్నాడు. మనం ఎవరికి కూడా దాసులము కాదు, మనము దేవునికే దాసులము. మన మీద ఎవరికి అధికారము లేదు, మన మీద ప్రభుకే అధికారం. మన అధికారాన్ని ఎవరు తీసివేయలేరు, మన హోదా, మన చదువు, మన జ్ఞానాన్ని ఎవరు తీసివేయలేరు. మన నుండి ఏది కూడా ఏ దొంగ దోచుకోలేడు. సైతాను రాకుండా ప్రభువారు మనకు బురుజులు కట్టాడు, ప్రాకారము కట్టాడు. మన మీద ఆయన బలము గల అను నిమిషము, ప్రతి నిమిషము నీరు కట్టుతున్నాడు మన తోట అనేటువంటి సంఘానికి. దేవా, నీ ప్రియ బిడ్డలు నీ వాక్యం వినటకు వచ్చారు, నీ పాటలు పాడటానికి వచ్చారు, మిమ్మల్ని ఆరాధించుటకు వచ్చారు. నైనా ఈ బిడ్డల మీద నీ బలమైన ఆస్తమచ్చు. ఆ దినాన్ని మరలా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ దినమైతే మీరు మమ్మల్ని దర్శించిన దినం చాలా గొప్ప. దేవా, నీ ప్రియ బిడ్డలు వెళ్తుంటుండగా ఈ లోక మాలిన్యాలు వీరికి తగలకుండా కాపాడి, మీరు అవసరతలు అక్కర్లు తీర్చి మీరెక్కల కింద ఉంచి, భర్తను కోల్పోయిన వారికి తోడుగా ఉండయ్యా, భార్యను కోల్పోయిన వారికి తోడుగా ఉండు ప్రభువా, పిల్లలను కోల్పోయిన వారు నాయనా విలపిస్తున్న ఆ కుటుంబానికి తోడుగా ఉండు, తల్లిదండ్రులు లేని వారి పిల్లలకు తండ్రి తోడుగా ఉండండి. ఆత్మీయులు ఎంతో మంది కోల్పోయారు దేవా, ఆ కుటుంబాలను ఆదరించండి. బబులోను పట్టణములో దానియేలు ఏ విధంగా దేశము కొరకు ప్రార్థన చేశాడో, మేమున్న ఈ భారతదేశములో మేమును ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని రక్షించయ్యా, మా భారతీయులను రక్షించు ప్రభువా. ఎవరు ఈ కరోనా కోరలకు బలి కాకుండా అయ్యా, ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా తండ్రి అయ్యా కాపాడు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు, నీ ముద్దు బిడ్డలు, వీరు మీకు ఇష్టమైన బిడ్డలునైనా వీరు కన్నీరు విడిచి దానియేలు ప్రార్థన చేసినలాగా ఈ బిడ్డలు ప్రార్థన చేశారు. మందిరాలు తెరవబడ్డాయి స్వామి. మా దేశాన్ని రక్షించు. మమ్మల్ని వెళ్తున్న ప్రధానమంత్రిని, ఉప ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, ఐఏఎస్ ఆఫీసర్లను, మా అధికారులను, ఆర్గనైజేషన్లో ఉన్న కంపెనీలను, హెడ్లను, ప్రైవేటైజేషన్లో పనిచేస్తున్న బిడ్డలను, డైలీ వేజ్లో పనిచేసేస్లో పనిచేస్తున్న బిడ్డలను ఆదరించండి. ఎవరు నశించకుండా కాపాడు. వీరి మీద బలమైన ఆస్తముంచి మీ శక్తితో నింపి బలమైన ఖడ్గము మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీకే ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నిరాశ నిస్పృహలో ఉన్న వారికి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని ధైర్యపరచి, ఓదార్చి వారిని ఆదరించండి. ధైర్యపరచునైనా ఆ పని ఎంత మీరు చేయటకు సిద్ధంగా ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిటి సహవాసం సర్వలోక పరిశుద్ధులకు, ఇక్కడ మనందరికీ, మన దేశానికి యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.